నమస్తే అండి, నా పేరు మల్లి నిర్మల. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నానండి. గతంలో రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా పనిచేశాను. నేను నెల్లూరు జిల్లా నుంచి వడ్డెర సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నానండి. గత 22 సంవత్సరాలుగా నేను నెల్లూరు జిల్లాలో బీసీ నాయకురాలుగా మంచి గుర్తింపు కలిగిన మహిళా నాయకురాలని, అనేక సమస్యల మీద పోరాడిన చరిత్ర కూడా నాకుందండి. తెలుగుదేశం పార్టీ 2014లో చంద్రబాబు నాయుడు గారు వడ్డెర్లని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి జాతీయ కమిటీలో ఉన్నటువంటి మా అందరినీ కూడా పిలిపించుకొని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు నాయుడు గారు కోరారండి. అదేవిధంగా ఆయనకి మేము ఆ రోజు అందరం రాష్ట్రమంతా తిరిగి కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. 2014లో అధికారంలోకి వస్తే వడ్డెర్లకి ఎమ్మెల్సీ ఇస్తానని కూడా ఆయన చెప్పడం జరిగిందండి. కానీ 2014లో 5 ఏళ్ళు పరిపాలనలో వడ్డెర్లకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. 2019లో కూడా ఎలాంటి ప్రాధాన్యమైనటువంటి స్థానాలు కూడా ఎక్కడ కూడా ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ ఎక్కడ కూడా వడ్డెర్లకు అవకాశం లేదండి. ఈ మధ్య లోకేష్ బాబు గారు చిత్తూరు జిల్లా పర్యటనలో వడ్డెర్లకి రాబోయే 2024లో ఎమ్మెల్సీలు ఇస్తామని, ఎంపీలు ఇస్తామని, ఎమ్మెల్యే స్థానాలు ఇస్తామని ఆయన పాదయాత్రలో చెప్పడం జరిగిందండి. ముఖ్యంగా మీకు చంద్రన్న బీమా అందుతోందా అని ఆయన వడ్డెర్లని అడగడం జరిగిందండి. ఆ సమావేశంలో లోకేష్ బాబు గారికి నేను తెలియదేమో వాళ్ళ డాడీని అడిగితే చెప్తారండి, ఆ చంద్రన్న బీమా అనే జీవో పుట్టుకకి కారణం నేనండి. ఎందుకనంటే 2014 అధికారం వచ్చిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలకి ముందు 1కి 4 సార్లు వాళ్ళ డాడీ అయిన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వడ్డెర సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలుగా నేను అనేక అర్జీలు ఇచ్చి తొలి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని తెలుసుకొని బాబు గారు కార్మిక సంక్షేమ బోర్డు నుంచి యాక్సిడెంటల్ డెత్కి 2 లక్షల రూపాయలు వస్తున్నాయండి, వడ్డెర్లకి అవి ప్రమాద బీమా కింద ఉపయోగపడుతున్నాయి, వడ్డెర్లు యాక్సిడెంట్లో క్వారీల్లో పనిచేస్తూ చనిపోతూ ఉన్నారు, ఆ యాక్సిడెంటల్ డెత్ని 5 లక్షలకు పెంచాలని ఆ రోజు నేను అర్జీ ఇవ్వడంతో ఆ సమావేశాల్లోనే ఆ జీవోని పాస్ చేశారండి. 5 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ డెత్కి కార్మిక సంక్షేమ బోర్డు నుంచి. దానినే 2014 తర్వాత చంద్రన్న బీమాగా కన్వర్ట్ చేయడం జరిగిందండి. అలాంటి జీవో పుట్టించినందువల్ల 2016 మేడే రోజు కార్మిక శాఖ మంత్రి, ఆనాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి చేతుల మీదుగా, ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నేను శ్రమశక్తి అవార్డును అందుకోవడం జరిగిందండి. అంటే ఒక కార్మికులకి ఒక జీవో పుట్టించినటువంటి ఘనత, అది కూడా నువ్వు మాట్లాడుతున్నటువంటి చంద్రన్న బీమా పుట్టించినటువంటి ఘనత నాది. అలాంటి వడ్డెర సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలనైనా నన్ను గత సంవత్సర కాలంగా సస్పెండ్ చేసి మీరు కారణం చూపిమంటే చూపించకుండా సంవత్సర కాలంగా కాలయాపన చేస్తూ ఉన్నారు. పార్టీకి నష్టం ఎవరు కలిగించారు, జిల్లాలో 54 డివిజన్లు ఎందుకు ఓడిపోయాయి అనని బాబు గారు మంగళగిరిలో ఒక రివ్యూ మీటింగ్ పెట్టారండి. ఆ రివ్యూ మీటింగ్లో పైకి లేసి పలానా వాళ్ళ వల్ల పార్టీకి నష్టం జరిగిందండి అని నేను చేసిన తప్పే, పార్టీని బతికించుకుందామన్న ఉద్దేశంతో నేను చెప్పడంలో నా నిజాయితీని గుర్తించి నాకు ప్రమోషన్ ఇవ్వకుండా బాబు గారు నన్ను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి కూర్చున్నారండి. నేను చేసిన తప్పేందని చెప్పి 1 సంవత్సర కాలంగా నేను అడుగుతూనే ఉన్నాను. మొన్న జిల్లాకు వచ్చినప్పుడు గట్టిగా నిలయడం కూడా జరిగిందండి బాబు గారిని. దాని తర్వాత బాబు గారు నన్ను మొన్న జనవరి 9వ తేదీ పార్టీ ఆఫీస్కి రావాలని క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడైన బచ్చుల అర్జునుడి చేత నన్ను పిలిపించడం, ఫెస్టివల్ తర్వాత నా సస్పెండ్ని రివోక్ చేస్తానని కూడా నాకు హామీ ఇచ్చారండి. దానికోసం నేను ఫెస్టివల్ వరకు వెయిట్ చేశాను. మహిళల ఉసురు తగిలితే ఎలా ఉంటుందో అని చెప్పేసి బచ్చుల అర్జునుడు గారు ఈరోజు బెడ్ పైన ఉన్నారండి. ఎందుకంటే పార్టీలో నిజాయితీగా పనిచేసే మహిళల జోలుకొస్తే మహిళల ఉసురు తగిలి మట్టి కొట్టుకోపోతారని చెప్పి చెప్పడానికి కారణం బచ్చుల అర్జునుడు గారే ఉదాహరణ. ఈరోజు ఆయన హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారు. బాబు గారు మీకు మళ్ళీ కూడా చెప్తున్నాను, ఫెస్టివల్ తర్వాత నా సస్పెన్షన్ని రివోక్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీస్లో కలిశాను. కలిసిన తర్వాత కూడా మీరు ఇంకా కాలయాపన చేస్తూ ఈరోజు నాకు మీరు ఇచ్చిన సమాధానం ఏంటి, చూద్దాం చేద్దాం అంటున్నారు. ఇంకా ఎంతకాలం చూస్తాం, ఎంతకాలం చూస్తారండి? వడ్డెర్ల మీద మీకేదో పెద్ద మమకారం ఉన్నట్టు నిన్న లోకేష్ గారు పాదయాత్రలో మాట్లాడారు. ఈరోజు సంవత్సర కాలంగా నన్ను తిప్పుతూ ఉన్నారు. నా గోష్ఠ కొట్టి నిజంగా తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి మహిళల ఉసురు కొట్టి ఈరోజు హాస్పిటల్ బెడ్ పైన ఉన్న వ్యక్తినైనా సరే మీరు ఆదర్శంగా తీసుకొని మీరు ఇంకా కూడా ఎవరినైనా హట్ చేయకుండా బచ్చుల అర్జునుడి గారికి కూడా నేను నా సింపతి తెలియజేస్తున్నానండి ఆయన త్వరగా కోలుకోవాలని కూడా. బాబు గారు మీకు మీ కొడుక్కి మీ మనవడికి మహిళల ఉసురు తగులుతుందని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను. నా సస్పెన్షన్ ని తొందరగా రివోక్ చేస్తారని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. లేదా నేను చేసిన తప్పేంటో చూపిస్తే రైట్ రాయల్ గా మాట్లాడుతున్నా ఈ రోజు కూడా ఒక మహిళా నాయకురాలుగా. మీకు దమ్ముంటే నేను చేసిన తప్పేందో చూపిస్తే నేనే తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తా, లేదంటే నా చేతులకున్న గాజులు మీరు ఎవరు వేసుకుంటారో వేసుకోండి, ఎవరు వేసుకుంటారో వేసుకోండి. నా చేతులకున్న గాజులు బాబు గారు మీరేసుకుంటారా, మీ కొడుకేస్తారా, లేకపోతే నా సస్పెన్షన్ని తీసేస్తారా అని చెప్పి మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఎంతకాలం తిప్పుతారండి పార్టీ ఆఫీస్ చుట్టూ? చేసిన తప్పు చూపిస్తే నేనే పక్కకు పోతానంటున్నాను కదా. ఇప్పుడు కూడా పార్టీ ఆఫీస్కి వస్తే మళ్ళీ చూద్దాం, మళ్ళీ చేద్దాం ఏంటి ఏమనుకుంటున్నారండి మహిళలంటే? పార్టీలో నిజాయితీగా నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ నుంచి నందమూరి తారక రామారావు గారినే గెంటేసిన ఘనత మీది. అలాంటిది మమ్మల్ని ఎంత అండి మీరు గెంటేయడం, మమ్మల్ని ఎంత అండి మీరు గెంటేయడం? ఈ రోజుకైనా రాష్ట్ర ప్రజలారా కళ్ళు తెరవండి, చంద్రబాబు నాయుడు గారు చేసే మోసాలని తెలుసుకోండి. నిజాయితీగా పనిచేసిన అలాంటి మహిళల ఉసురు తప్పకుండా వాళ్ళ కుటుంబానికి తగులుతుంది అని చెప్పి నేను తెలియపరుచుకుంటూ లోకేష్ బాబు గారికి ఇంకొక ఛాలెంజ్ కూడా విసురుతూ ఉన్నానండి. లోకేష్ బాబు గారు మీరు చేస్తున్నటువంటి యువగళం, ఇప్పుడు యువ గళవని పేరుతో చేస్తూ ఉన్నారు కదండి మీరు, అంటే రాష్ట్రంలో యువకులందరూ అధికార పార్టీని ఏదో వ్యతిరేకిస్తున్నట్టు, లేదనంటే ఉద్యోగాలు రాక కష్టపడుతున్నట్టు. మీ యువగళానికి ఒక అర్థం కలగాలి అంటే నేను ఒక చిన్న మీకు టెస్ట్ పెడుతున్నానండి. ఒక జాతీయ మహిళా నాయకురాలుగా, ఒక బీసీ మహిళా నాయకురాలుగా మీకు ఒక ఛాలెంజ్ కూడా విసురుతున్నానండి. ఈరోజు రేపు రాబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, అంటే మీరు యువగళం పేరుతో యువగళం పాదయాత్రని మొదలుపెట్టారు కదండి, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యావంతులు మేధావులు అందరూ కూడా అధికార పార్టీని వ్యతిరేకిస్తున్నారన్న ఉద్దేశంతో మీరు తిరుగుతున్నారు కదండి. ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు చెప్పిన వడ్డెర్ల మీద ప్రేమ ఉంది అని నేను చెప్తున్నారు. వడ్డెర్లకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వండి, మీరు చేతనైతే గెలిపించండి. మీ సత్తా ఏందో, మీ మగతనం ఏందో ఈ రాష్ట్ర ప్రజలకు చూపించండి. మీరు యువగళం కూడా చేయనక్కర్లేదండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది అని మీరు పాదయాత్ర యువగళం అంటే బాగా యువత విద్యావంతులు మేధావులు అందరూ వ్యతిరేకిస్తున్నారని కదండి. ఒక్క ఎమ్మెల్సీని మూతి మీద మీసం ఉంటే లోకేష్ మూతి మీద మీసం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఒక్క ఎమ్మెల్సీ గెలిపించు. ముఖ్యంగా వడ్డెర్లు అంటే ప్రేమన్నావు కదా, ఒక్క వడ్డెరికి ఎమ్మెల్సీ ఇచ్చి నువ్వే దగ్గరుండి గెలిపించు. ఇంతకు మించి ఒక మహిళ నీతో ఈ రాష్ట్రంలో ఎవరు ఛాలెంజ్ చేయరనుకుంటా, సరేనా? మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో మహిళల ఉసురు తగిలి నువ్వు, మీ నాన్నగారు, నీ కొడుకు బచ్చుల అర్జునుడు గారికి పట్టిన గతే నిజమైన పార్టీ నిజమైనటువంటి మహిళా నేతలతో పెట్టుకుంటే, నిజమైన వాళ్ళ ఉసురు తగిలితే. ఈరోజు ఉదాహరణ జస్ట్ మీకు భగవంతుడు హింట్ ఇచ్చాడు. ఆలోచించి నా సస్పెన్షన్ని ఎత్తేస్తానని మీరిచ్చిన హామీ ప్రకారమే జనవరి 9వ తేదీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మంగళగిరికి మీరు పిలిపిస్తేనే నేను వచ్చాను. ఫెస్టివల్ తర్వాత నా సస్పెన్షన్ రివోక్ చేస్తారని మీరే బచ్చుల అర్జునుడు గారే స్వయంగా చెప్పారు. అర్జునుడు గారు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఆయన కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఆయనకి నా సానుభూతిని కూడా తెలియజేస్తున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. మీరు చేసిన తప్పుల వల్ల పాపం ఆయనకి ఎందుకండి, కాబట్టి నా సస్పెన్షన్ని త్వరితగతిన రివోక్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నానండి.